नमस्ते अक्का, नमस्ते चल्लम्मा, नमस्ते चिन्नु मन अदिलाबाद के एवरा चिन्नु इंदिरम्मा मनमडो राजीव गांधी गारी सोळियम्म कोडुकु राहुल गांधी गारु भावी भारत प्रधानमंत्री वच्चिन्नु मन अदिलाबाद की ఒకసారి గట్టిగా చాపట్లతో స్వాగతం పలకండి గట్టిగా రాహుల్ గాంధీ గారు మన ఆదిలాబాద్కు వచ్చిండు మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇల్లే ఆదిలాబాద్లో ఉన్నాయి అవునా కాదా అవునా కాదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్లాట్లే ఉన్నాయి యాభై వేల ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ కట్టించిందా లేదా ఇందిరమ్మ ఇల్లు కట్టించిందా అట్లనే కాంగ్రెస్ పార్టీ నలభై వేల పైన ప్లాట్లు పంచింది ఆదిలాబాద్ పట్టణంలో పంచిందా లేదా అట్లనే కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ని తెచ్చింది సాత్నాల ప్రాజెక్ట్ కట్టింది కట్టిందా లేదా లక్ష్మీపూర్ రిజర్వాయర్ కట్టింది సోన్కాస్ ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ మత్తడివాగు ప్రాజెక్ట్ కట్టింది ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏం కట్టింది ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే ఇండ్ల జాగాలు ఇస్తానరు ఇండ్ల జాగాలు వచ్చినాయా ప్లాట్లు వచ్చినాయా వచ్చినాయా దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు వచ్చినాయా దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చినాయా మూడు ఎకరాల భూమి రాలే ఇంకేమన్నారు పెద్దమ్మ ఇంకేమన్నారు పింఛన్లు ఐదు సంవత్సరాల నుంచి లక్షలాది పింఛన్లు పెండింగ్ ఉన్నాయి ఏ పెద్దవకైనా మహిళలకైనా భర్త చనిపోయిన ఒంటరి మహిళలకు ఐదేళ్ల పింఛన్లు ఇచ్చిల్లా కొత్త పింఛన్లు వచ్చినాయా రాలే పింఛన్లు ఐదేళ్ల కొత్తగా లగ్గాలైన వాళ్లకు యావడ్డోళ్లకు ఒక్కళ్ళకైనా రేషన్ కార్డు ఇచ్చిండ్రు ఐదేళ్ల వచ్చినాయా రేషన్ కార్డులు రాలేదు ఇంకేమన్నారు దళితులకు పది లక్షల రూపాయలు ఇస్తారని వచ్చినాయా దళితులకు పది లక్షలు ఇంటికి పది లక్షలు వచ్చినాయా పదిహేడు వేల కుటుంబాలుంటే వంద మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఆ వంద మందిలో కూడా మూడు నాలుగు లక్షల కమిషన్లు గుంజిన్రు ఈ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అవునా కాదా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతులకు ఎంత మేలు చేసింది ఆనాడు సోనియమ్మ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఒక్క దెబ్బతో రైతుల రుణాలన్నీ మాఫ్ చేసిందా లేదా పాత రుణాలు మాఫ్ చేయడమే కాకుండా కొత్త రుణాలని వారం రోజుల లోపల కొత్త రుణాలని ఇచ్చిందా లేదా మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పాలన ఎట్లా ఉండే రేషన్ కార్డులు ఆరు కిలోల బియ్యం ఇప్పియలేని రేషన్ కార్డులు ఇయ్యనోళ్ళు పది లక్షల రూపాయలు ఇంటికి ఇస్తా ఇరవై లక్షలు పెట్టి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారా ఒక్కసారి ఆలోచన చేయండి అట్లనే బీసీలందరికీ లక్ష రూపాయలు ఇస్తారు అప్లికేషన్లు తీసుకున్నారా వచ్చినాయా లక్ష రూపాయలు వచ్చినాయా రాలేదు ఇంకేమన్నారు మైనార్టీలకు లక్ష రూపాయలు ఇస్తానని ఇచ్చిందా మైనార్టీలకు లక్ష రూపాయలు మైనార్టీ ఏక్ లాక్ రూపాయలు లోన్ దిలాదా బోలా మిలా క్యా కిసీకో కి మిలా థా కిసీకో లక్ష రూపాయలు రాలేదు ఇంకేమన్నారు అన్ని దొంగ హామీలు ఇచ్చి ఓట్లు దోచుకుపోవడం తప్ప ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేసిండ్రు
ఇంకేమంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటారు జోగు రామన్నా నువ్వు చదువుకున్న స్కూల్ బిల్డింగ్ కాంగ్రెస్ కట్టింది కాదా ఈ రోడ్లో కాంగ్రెస్ ఇచ్చింది కాదా ఈ నాలాలు కాంగ్రెస్ కట్టింది కాదా ఇంకేమంటారు 4000 కోట్లతో అభివృద్ధి చేసినామంటారు 4000 కోట్లతో అభివృద్ధి చేయలేదు పెద్దమ్మ 4000 కోట్లు మింగేసిన రిల్లంతా ప్రజలందరూ కూడా నీకు ఒకటి చూచిండు కదా ఒక ఎంపీటీసీని కోత్తూరు గ్రామంలో మహిళలందరూ చెప్పులతో కొట్టిండ్రు టిఆర్ఎస్ ఎంపీటీసీని కొట్టిండాలేదా నిన్న ఎమ్మెల్యే జోగురామన్న గారి కాలర్ పట్టుకున్నది ఒక మహిళ పట్టుకున్నదా లేదా నిన్న అవునా కాదా ఇగో ప్రజలల్లో చైతన్యం వచ్చింది ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇద్దామని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అవునా కాదా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమొస్తాయి అనేది మన సోనియమ్మ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ మన రాహుల్ గాంధీ గారు ఆరు గ్యారెంటీలు ప్రకటించిండు ప్రకటించిందా లేదా ఒకసారి ఎత్తండి ఆరు గ్యారెంటీలు ఒకసారి ఎత్తండి ఆరు గ్యారెంటీలు అందరూ గట్టిగా ఆరు గ్యారెంటీలు ఎత్తాలా ఉన్నాయి ఆరు గ్యారెంటీలు అందరి దగ్గర ఎత్తండి గట్టిగా గట్టిగా సోనియమ్మ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు పింఛన్ ఎంత వస్తుంది ఇప్పుడు చెప్పాలి ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ గెలిచినాక పింఛన్ ఎంత వస్తుంది 4000 రూపాయలు 4000 ఎత్తి లేపాలి ఎంత వస్తుంది అందరు 4000 ఎత్తి చెప్పాలి ఎంత వస్తుంది పింఛన్ 4000 జోర్ సెవాలు గట్టిగా ఇంకా గట్టిగా గట్టిగా కిత్నా పెన్షన్ 4000 జోర్ సెవాలు ఓ జోర్ సే 4000 పింఛను మరి ఇవ్వ ఈ పెద్దమ్మలు చేతులు లేపుతలేరు ఎందుకు అక్కలు చేతులు లేపుతలేరు ఎందుకు తెలుసా ఎందుకంటే మా అత్తకు పింఛన్ వస్తుంది మరి నాకేమత్తది సీనన్నా అంటుంది అవునా అవునా మరి అత్తకు 4000 పింఛను మరి కోడలికి ఎంత వస్తాయి 10000 2500 ఎంత వస్తాయి గట్టిగా గట్టిగా ప్రతి మహిళకు 2500 రూపాయలు వస్తాయి ప్రతి నెల అవునా కాదా ఇప్పుడు నాతో అందరు చెప్పాలా అంత అత్తకి ఎంత వస్తాయి గట్టిగా అత్తకి ఎంత వస్తాయి 4000 కోడలికి ఎంత వస్తాయి 2500 గట్టిగా కోడలికి ఎంత వస్తాయి అత్తకి ఎంత వస్తాయి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రైతులకు రుణమాఫీ ఎంత ఎంత రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ గెలిచినాక గ్యాస్ సిలిండర్ కి ఎంతకు వస్తాయి 500 ఎంతకు వస్తాయి 500 మహిళలందరికీ కూడా ఆర్టీసీలో ప్రయాణం బస్సు ప్రయాణం ఫ్రీ కాంగ్రెస్ గెలిచినాక బస్సులో ప్రయాణం ఫ్రీ మళ్ళా కౌలు రైతులకు కాంగ్రెస్ గరీబోళ్ళ పార్టీ కౌలు రైతులు మునాపె పట్టిన రైతులకు కూడా రైతు బంధు వస్తాయి మునాపె ఎవరు పడతారు గరీబోళ్ళు పేదోళ్ళు గునాభ పడతారు అందరికి కూడా రైతు బంధు 15000 రూపాయలు రైతు బంధు వస్తాయి సో ఇవన్నీ కూడా అన్ని కూడా చెప్పడానికి మన ప్రియ భావి భారత ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఇందిరా